గత 4 రోజుల నుంచి విజయనగరం 3 లాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న పోలీస్ బీట్ ను తొలగించిన విషయంపై వివిధ ప్రధాన పార్టీలు రసాభాస చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక శాసనసభ్యులు కోలగట్ల నివాసం వద్ద వైఎస్ఆర్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. विजयनगर मूड लांतरला जंक्षन संबंधी राजकीय दुष्प्रचार चेयटो चाला बाध कल मरी अटुवंटी मूड लांतरला जंक्षन संबंधी अकड़ा राजमुद्र अंटे मूड सिंहाल संबंधी दाने रोड पैना वेसेसारु अवमान परिचारु अनी चेप्पटं जरुगुतुंदी. మేము ఇది చెప్పిన వారికి ఇది ప్రశ్నించిన వారికి మేము మీడియా ద్వారా సూటిగా చెబుతున్నాం. మేము మూడు సమూహాలకు సంబంధించి రాజముద్రకు సంబంధించి చాలా గౌరవించే వ్యక్తులమే. మాకు ఆ మూడు సమూహాలకు సంబంధించి అక్కడ పని చేసేవారు తెలుసో తెలియకో దాన్ని రోడ్డుపైన తీసేటప్పుడు పడిపోయింది. అప్పుడు మా నాయకులు చొరవ తీసుకొని చాలా గౌరవంతో ఆ మూడు సమూహాలకు సంబంధించి రాజముద్రని చాలా గౌరవమైన ప్లేస్ లో భద్రపరచడంలో చొరవ తీసుకోవడం వాస్తవం కాదా? మేము సూటిగా వారికి ప్రశ్నిస్తున్నాం. అంతే కాకుండా ఇది చారిత్రాత్మకమైన కట్టడం. అటువంటి కట్టడాలను కూల్చడం చాలా క్షమించరాని నేరం. ఇది తప్పు అని చెబుతున్నారు. మేము అటువంటి వారికి సూటిగా చెబుతూ ఉన్నాం. పురావస్తు శాఖ వారు గాని చరిత్రకారులు గాని అది పురాతనమైన కట్టడం కాదని చెప్పడం వాస్తవం కాదా? అంతే కాకుండా అభివృద్ధికి సంబంధించి కూడా మాట్లాడారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈ రోజు 30 40 సంవత్సరాలుగా కేలక పదవుల్లో ప్రజలు బాధ్యత ఇస్తే కనీసం విజయనగరంని మౌలిక సదుపాయాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని చేయకుండా ఈ రోజు కూడా రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిన జిల్లా గాని పట్టణం గాని ఏదంటే విజయనగరం అని చెప్పడం సిగ్గుసేటు కాదా అని ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో మున్సిపాలిటీలో చేసిన వారు గాని కనీసం గవర్నమెంట్ నుండి వచ్చినవి గాని ప్రజల నుండి కట్టే పన్నులు గాని కనీసం ప్రజలకు అభివృద్ధికి గాని సంక్షేమానికి గాని మౌలిక సదుపాయాలకు గాని ఖర్చు చేయకుండా పరిపాలన అస్తవ్యస్తం చేయడం వాస్తవం కాదా? ఇది మీ అసమర్థత కాదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతే కాకుండా రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే గాని ఏ ప్రజాప్రతినిధి గాని ఈ రోజు ప్రజల మధ్యలో ఎక్కువగా ఎవరు ప్రజా సమస్యలు పట్టించుకొని అక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వెంటనే స్పందించి అధికారులతో పని చేయిపిస్తున్నది ఎవరు అన్నది కూడా మీరు ఈ రోజు కోలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నది ఆ మధ్య మీడియాలో గాని ఈ రోజు రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు గాని చెబుతున్న ఈ వాస్తవం కాదా అని మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దీన్ని 6 నెలల క్రితమే కలెక్టర్ గారి ఆమోదంతో జంక్షన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 6 జంక్షన్లు డెవలప్ చేద్దాం అన్న దాంట్లో భాగంగా మూలంతల్ జంక్షన్ కూడా తీసుకున్నారు. మూలంతల్ జంక్షన్ ని ఇప్పటికి 2 సార్లు ఆ మూలంతల్ని ఆధునికంగా ఇంతకు ముందు బ్లాక్ చేసి కట్టడం జరిగింది. మరి అప్పుడెప్పుడు లేని విధంగా ఇప్పుడు మూలంతలు కొత్తగా మేము నిర్మాణం చేస్తాం అంటే విజయనగరంలో ఉన్న తెలుగుదేశం నాయకులకి అశోక్ గజపతిరాజు గారికి ఏటి బాధ అన్నదే మాకు తెలియటం లేదు. మీరు పాడు చేశారని చెప్తున్నారు. భారతదేశం తాలూకా చిహ్నంలో ఎన్ని సింహాలు ఉంటాయో మీకు ఎవరన్నా తెలుగుదేశం ఆఫ్నాలజీ వాళ్ళకి ఎవరికన్నా తెలుసా అని అడుగుతున్నాం. ఆఫ్నాలజీ మాటలు పట్టుకొని భారతదేశం చిహ్నంలో 4 సింహాలు ఉంటాయి. అశోక చక్రవర్తి ఎక్కడైతే స్తూపం నిర్మించారో దానికి 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలని అశోక చక్రాన్ని భారతదేశం జెండాలో నేషనల్ జెండాలో మన ముద్రం చేసింది. 4 సింహాలు ఉంటాయి. మూలాంతర్లని 3 సింహాలు ఉంటే బాగుంటుందన్నది నిర్మించారు. ఆఫ్నాలజీతో తెలియదే దయచేసి మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 6 నెలల కాలంలో ఇది పేపర్లో ఈనాడు పేపర్లో కూడా ప్రచురణ చేశారు. ఫిబ్రవరిలో మూలాంతర్ ఆధునీకరణ చేస్తాం ఇదిగో మోళ్ళని. మరి అప్పుడు ఈ తెలుగుదేశం నాయకులు ఏం చేశారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా అడుగుతున్నాం. తెలుగుదేశం నాయకులకి మరి పెద్దలకి స్పష్టంగా ఒకటి అడుగుతున్నాం. విజయనగరంలో పూల్బోక్ కాలనీ మోతీమహల్ ఉండేది. మోతీమహల్ని రాత్రి రాత్రి మీద పురాతనమైన మోతీమహల్
పూర్వం ఆనంద గజపతిరాజు గారు ముందు కట్టం జరిగింది. ఆనంద గజపతిరాజు రెండో ఆనంద గజపతిరాజు టైంలోనే ఎప్పుడో కట్టం జరిగింది.